సంవత్సరాల కాలం నుంచి పేదవాడిని అందలం ఎక్కిస్తాం, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా గతంలో ఎవరు చేయనటువంటి విధంగా అభివృద్ధి చేస్తాం. నవరత్నాల పేరుతో అన్ని వర్గాలను కూడా సమన్వయంతో సమతుల్యం చేస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళులాగా చేయబోతున్నాం అని చెప్పి చేస్తున్నాం అని చెప్పి గడప గడపకి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మీ వార్డులో జనాభా ఎంత ఉన్నారు, మీ గ్రామంలో జనాభా ఎంత ఉన్నారు, ఉన్న జనాభా కంటే కూడా మేము పథకాలు అమలు చేస్తా ఉన్నాం అని చెప్పి డబ్బాలు కొట్టుకునే ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ్జా ఉందేమో నాకు తెలియదు, కానీ ఈ మాట్లాడేవారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఏం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. అదేమంటే డైరెక్ట్గా బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతుందని చెప్పి చెప్పే మోసపూరితమైన మాటలు కూడా మనం ఒకసారి గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ ఏం చేస్తా ఉన్నావు, ఏ అంశంలో చేస్తా ఉన్నావు, ఎవరు దానివల్ల అభివృద్ధి జరుగుతూ ఉంది, దేనికి ప్రగతికి సోపానం అవుతుందో తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరైతే ఈ వ్యర్థ ప్రసంగాలు చేస్తూ మోసం చేయడానికి ప్రజల్ని ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నా సూచన, మీకు ఆర్థిక శాస్త్రం గురించి అన్నా తెలియాలి, లేకపోతే సామాజిక శాస్త్రం గురించి అన్నా తెలియాలి, ఇవన్నీ ఏమి రాజకీయ శాస్త్రం గురించి అన్నా తెలియాలి, ఇవన్నీ ఏమి తెలియకపోయినా కూడా సామాన్య మానవుడికి ఉండే మినిమం సంస్కృతి సాంప్రదాయం అన్నా తెలిసి ఉండాలి, అంటే కామన్ సెన్స్ ఉండాలి. ఏ పేదవాడి దగ్గరికైనా వెళ్ళి గతంలో నీ జీవనం ఎట్లా ఉంది, ఇప్పుడు ఏ రకంగా జీవనం కొనసాగిస్తా ఉన్నారు, నీ జీవన విధానంలో ఏదైనా మార్పు జరిగిందా, మార్పు జరిగితే ఏ రకమైన మార్పుకి సంకేతం అని చెప్పి ఒక్కసారి అడిగినట్లయితే ఆ పేదవాడి యొక్క ఘోష, ఆ పేదవాడి యొక్క ఆవేదన, ఆ పేదవాడి యొక్క కష్టం ఈనాడు మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇదేదో మాకు పట్టిన పిచ్చిగా ఉంది, కానీ మీకు ఏది కూడా అవసరం లేదు అని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎట్లా రాజకీయాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి, తద్వారా ఏ రకంగా అధికారంలో రావాలనే ప్రయత్నం తప్పితే మద్యపాన నిషేధం చేస్తానని ఈ పెద్ద మనుషులకి బార్ లైసెన్సులు ఎందుకని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేనికి బార్ లైసెన్సులు ఎందుకు, నాన్ రిఫండబుల్ ఫండ్, ఇలాంటి మున్సిపాలిటీలు అయితే 7,50,000 రూపాయలు, కార్పొరేషన్లు అయితే 10 లక్షలు, మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే 15 లక్షల రూపాయలు పెట్టారు, దేనికి ఈ డబ్బు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు పాటలు పెట్టారు అంటే 50 లక్షలకి పాడితే
వాడు ఎంత కమ్మాలి, తాగేవాడు ఎంత తాగాలి అంటే ఎవరి మీద ఈ భారం మోపుతా ఉన్నారనేది ఒకసారి అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని మీకు ఏం పట్టో, ఎక్కడ డబ్బులు కనబడితే అక్కడ దోచుకోవడమే, ఇసుక మాఫియా, మద్య మాఫియా, భూ కబ్జాల మాఫియా, గంజాయి మాఫియా, మాఫియాలు నిలవం అయిపోయింది ఈ రాష్ట్రంలో. మీరు ఉన్నవాడిని దోచుకుంటే సంతోషించేవాడిని. ఏదో ఇది రాబిన్హుడ్ సినిమాలలాగా ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెడుతుందని చెప్పి కొన్ని లేనివాడు ఏమన్నా తృప్తి పట్టడానికి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నువ్విచ్చేది కాదు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. తెల్ల కార్డు ఎవరైతే ఉందో వారికి, అర్హులైన తెల్ల కార్డు వారికి కనీసం రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయమని చెప్పి 4 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే పేదవాడు పేదవాడి అభివృద్ధి నా నామస్మరణ అని చెప్పి చెప్పుకుంటా ఉన్న ఈ దొంగ ప్రభుత్వం, ఈ మంత్రుల ప్రభుత్వం, మంత్రుల యొక్క మాటలు కోటలు దాటేలాగా మాట్లాడుతూ ఉండే ఈ మంత్రులు ఎందుకు పంపిణీ చేయలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పంపిణీ కూడా ఈ మధ్య 1,72,00,000 మందికి తెల్ల కార్డులు అర్హులైన వాళ్ళు ఉంటే ఆ అర్హులైన తెల్ల కార్డుల వారిని ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన పేదవాళ్ళని కక్షతో, కార్పణ్యంతో, పగతో, ద్వేషంతో, పక్షపాతంతో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పేదవారు ఉన్నారో మీరు మాకు ఓటే లేదనే నెపంతో 18,72,000 తెల్ల కార్డులు తీసేసిన ఘనత మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే తెలుగుదేశంలో పేదవాడు పేదవాడు కాదు, వైసీపీలో 37 ఏళ్ళు కూడా పెన్షన్ పొందే రకమైన అర్హత ఉందన్నమాట. ఇక్కడ మాత్రం వృద్ధాప్య పెన్షన్ లేదు, వితంతువు పెన్షన్ లేదు, అక్కడ 37 ఏళ్ళు వాడికి కూడా చనిపోయినాడు కూడా పెన్షన్ తీసుకునే కార్యక్రమాన్ని పెట్టారు. అంటే ఏ రకంగా మీరు పేదవాడికి న్యాయం చేస్తా ఉన్నారు? కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని పంపరు, పంపిణీ చేయరు, ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పాలన ఏదైనా ఉందంటే ఈ రోజున జగన్ రెడ్డి పాలన అని చెప్పుకోక తప్పదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ వాహనాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఒక పక్కన డీలర్ల వ్యవస్థ ఉంది, అయినా కూడా ఈ రోజున ప్రజా పంపిణీని వాహనాల ద్వారా వాళ్ళ ఇళ్లకు దగ్గరికి తీసుకెళ్లి పంచుతామని చెప్పి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కనీసం 4 వీధులకి ఒక చోట కూడా ఈ వాహనాన్ని నిలిపి, అంటే నువ్వు తీసుకొచ్చినప్పుడు వాహనం, నేను పని మానేసి నాకు పని లేనప్పుడు వెళ్లి చౌకధరల దుకాణం దగ్గర నుంచి తీసుకొచ్చుకునే అనవాయితీని తప్పించి ఈ రోజున నీ ఇష్టం వచ్చినట్టుగా పంపిణీ చేస్తూ ఆ పంపిణీ సక్రమంగా చేయకుండా ఆ వాహనాల నుంచే ఈ బియ్యాన్ని తరలించి పోర్టుల దగ్గరికి వేరే దేశాలకు మీరు పంపించే ప్రయత్నం జరుగుతూ ఉంటే దారిలో 100 కొద్ది లారీల యొక్క దొంగ బియ్యాన్ని పట్టుకుంటే ఎవరికైనా శిక్ష వేయటం జరిగిందా, లేకపోతే ఎవరినైనా జైల్లో పెట్టడం జరిగిందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎవరన్నా పొరపాటున పట్టుకుంటే వాడికి ట్రాన్స్ఫరు, లేకపోతే సస్పెన్షన్. ఇది మీరు చేస్తున్నటువంటి వ్యవహారం. ఈ రకమైన విధానంతో ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈనాడు పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరగాలి, పేదవాడికి అన్యాయం జరగకూడదు. పైగా ఈ నియోజకవర్గంలో దాదాపు 2,000 ఇళ్లు కట్టి ఉండటానికి అనుకువగా ఉన్నటువంటి ఇళ్లలో దాదాపు 850 ఇళ్లు పూర్తయినా కూడా
ఇప్పటికీ పంపిణీ చేయనటువంటి గుడ్డి ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వం ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. 15% పనులు పూర్తి చేసుకుంటే ఇంకొక 2,000 మందికి ఇచ్చే అవకాశం ఉంటే అది కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. వాటిని మాత్రం ఇవ్వలేదు కానీ పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పి 150 కోట్లు దోచుకోవడానికి రంగం సిద్ధం చేసి ఆ రకంగా దోచుకున్నటువంటి నాయకత్వం మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శ్రీరంగ నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రోజు, మీ శ్రీరంగ నీతులు వినే పరిస్థితి దాటిపోయిందయా? మీరు చక్కగా మీరు ఈ రోజున ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు పారదోలే పరిస్థితి వచ్చింది. మీరు ఏ రకమైన దౌర్జన్యాలు చేసినా, ఏ రకమైన అత్యాచారాలు చేసినా అంతకంతకి మూల్యం చెల్లించే పరిస్థితి ఈనాడు ప్రజల ద్వారా ఈ ప్రభుత్వానికి రాబోతుందని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా పేదవాడి గురించి ఆలోచించే పరిస్థితి మీకు రాకపోతే ఖచ్చితంగా పేదవాడి యొక్క ఆగ్రహానికి ఆవేశానికి గురికాక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం.